అందుకని బాగానే ఉంది మీరు ఇటు టీఆర్ఎస్ మీద అటు బీజేపీ మీద ఫైట్ చేస్తున్నారు వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటడికి హక్కు ఉంది ఇక్కడ మిగిలిన రాష్ట్రాల్లో వీక్ అయింది అదంతా పక్కన పెట్టండి తెలంగాణ మీద మీకు హక్కు ఉంది తెలంగాణ ఇచ్చారు కాబట్టి కానీ మిమ్మల్ని నమ్మకుండా కేసీఆర్ని గెలిపించారు మొదటిసారి సార్ ప్రధాన ప్రతిపక్షంగా మీకు ఎక్కువ సీట్లు ఇచ్చినా మళ్ళీ వాళ్ళంతా వెళ్ళి ప్రగతి భవన్లో కూర్చున్నారు రెండోసారి మీకు కేసీఆర్కి టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఎవరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కనపడకపోవడం వల్ల మొన్న గెలిచిన ఉప ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ గెలిచింది గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేట్ సీట్లు దాదాపు గెలిచే అంత పరిస్థితి తెచ్చారు సో ప్రత్యామ్నాయం అవసరము అనే విషయం మీకు ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది సరైన పార్టీ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళిపోయినా అధికార పార్టీ రెండో ప్రాధాన్యతతోటి గెలిచేలాగా మళ్ళన కొట్టుకొచ్చాడు అంటే ఆల్టర్నేటివ్ అవసరం అనిపించింది తెలంగాణలో ఇక్కడ పివి నరసింహారావు అమ్మాయి వాణిదేవి ద్వారా గెలిచారనుకో ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు ముందు రెండో ప్లేస్కి ఎదుగుతున్న బీజేపీని కొట్టాలా లేదా ఫస్ట్ పార్టీ మీదే టార్గెటా మీ వెనక కోవర్ట్లు ఉన్నారని మీరే చెప్పారు నేను చెప్పట్లా ఎందుకంటే ఈ నెలాఖరులో ఒక టైం ఇస్తున్నా కోవోట్లో పోండి పారిపోండి అన్నారు పార్టీని గుట్టుని చెడగొట్టే వాళ్ళని వదిలేదు లేదు పార్టీ కోసం కష్టపట్టుకున్న వాళ్ళని వదులుకునేది లేదని స్టేట్మెంట్లు ఇచ్చారు సో ముందు బీజేపీని కొట్లాడాలి టీఆర్ఎస్ని కొట్లాడాలి ఇంటి దొంగలను కొట్లాడాలి మీ ప్రయారిటీ ఏంటి ఫస్ట్ మూర్తిగారు వీటన్నిటికంటే మొదట ఏడు సంవత్సరాలు నిరాగటంగా మోడీ గారు కేసీఆర్ గారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తారు వీళ్ళకి ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చిందంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు వీళ్ళుత బిర్యానీ అడిగిన అనుకో బీరు బిర్యానీ కుర్బానీ అన్ని చేసారు శేర్వాణి కూడా ఆ స్థాయిలో ప్రజలు వీళ్ళ మీద ఆశ పెట్టుకొని వీళ్ళు ఏదో సమాజాన్ని మారుస్తారని ఒక ఆయన బంగారు తెలంగాణ తెస్తాడని ఇంకొక ఆయన దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తాడని మేక్ ఇన్ ఇండియా లేకపోతే మేడ్ ఇన్ ఇండియా ఇట్లా రకరకాల స్కో స్లోగాన్లు ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అన్నందుకు ఇవన్నీ రకరకాలుగా చెప్పడం వల్ల అత్యంత భరోసా పెట్టుకొని వీళ్ళిద్దరికి అధికారం ఇచ్చారు ఇవాళ వీళ్ళిద్దరు నూటికి నూరు శాతం విఫలం చెందినరు ఉన్న ఉద్యోగాలు తీసేయడం జరిగింది ప్రభుత్వ లాభాలన్న కంపెనీలు అమ్ముకోవడం జరిగింది ఈరోజు కరోనా వస్తే వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు రైతుల సంగతి చెప్పాల్సిన పని లేదు ఈరోజు నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కూడా మొత్తం కట్టబెట్టే ప్రయత్నం కేంద్రంలో ఉంటే ఇంకా రాష్ట్రంలో మీకు తెలుసు కదా కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ కావచ్చు విద్య కావచ్చు దళితులకు మూడు ఎకరాల భూమి కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు కేజీ టూ పీజీ విద్య కావచ్చు గిరిజనుల పన్నెండు శాతం రిజర్వేషన్లు కావచ్చు మైనార్టీ పన్నెండు శాతం రిజర్వేషన్లు కావచ్చు నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమి కావచ్చు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వంద అంశాలు చెప్తా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో నిర్దిష్టమైన హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేట ముంచిండు నిలువున మోసం చేసిండు యాభై ఏడు సంవత్సరాలకు ఇస్తాన పెన్షన్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏవి కూడా చేయలే ఇవి చేయకపోతే చేయకపోయిండు పర్వాలేదు కానీ ప్రజల మీద పన్నుల భారం ఎంత మోపుతున్నాడు నిన్నమన్న కరోనాలో ప్రతి కుటుంబం కరోనా బారిన పడ్డరు లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లు దోసుకుంటుంటే కాపాడలేకపోయాడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిండు వన్ నాట్ ఎయిట్ అసలు ఈ రాష్ట్రంలో కనిపించకుండా పోయింది అంటే ఏ అంశంలో కూడా కేసీఆర్ గారు చెప్పిన హామీ నిలబెట్టుకోలే గతంలో ఏమనేవాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాజెక్టులు ఉరుకుల పరుగుల మీద ఫ్లడ్ లైట్లలో కట్టి పూర్తి చేస్తున్నారు తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణ వాడు లేకపోవడం వల్ల నిర్వీర్యం అయిపోయినాయి ఒక్కొక్క ప్రాజెక్టు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కడతానే ఉన్నారు ఇంకా ఎస్ఆర్ఎస్పిలు కానీ మిగతా ప్రాజెక్టులు కానీ దుమ్ముగూడెం కానీ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని చెప్పాను నేను అడుగుతున్నా మిమ్మల్ని మూర్తి గారు ఇప్పటి ఈ నెల వరకు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినారు సాగునీటి పదార్థాల శాఖలో నేను అడుగుతున్న తొంభై శాతం పూర్తయిన కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ కోయిల్సాగర్ కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయిండు లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ ఇవన్నిటిని మూడేళ్లలో పూర్తి చేస్తాను ఈ రోజు వరకు ఏడేళ్ళైన ఎందుకు పూర్తి చేయలేకపోయిండు ఇవాళ గుత్ప అలీసాగర్ సాగర్ ఇందిరాసాగర్ ఇలాంటి ప్రాజెక్టులు మీరు తీసుకుంటే ఏ ప్రాజెక్టును కూడా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఎందుకు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోయినారు ఎందుకు అడ్డుకుంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కడుతున్న కృష్ణా నది పరివాహకం మీద నిర్మిస్తున్న ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలు పెడితే కల్వకూర్తి భీమా నెట్టంపాడు వాళ్ళ తండ్రిగారు ప్రారంభించిన కూడా అక్రమ ప్రాజెక్టులను ఈరోజు ఎన్జిటిలో ఫిర్యాదు చేసే ప్రాజెక్టులను నిలపాల్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏడేళ్లలో కేసీఆర్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రావణ కాష్టంలాగా రగల్చి నీళ్ళల్లో నుంచి నిధులు కాకుండా నిప్పులు రగల్చి చలి అని చెప్పి ఈ నీళ్లను వివాదాస్పదం చేసి ఓట్లు నోట్లు కొల్లగొట్టడమే కాకుండా రావణ కాష్టం లాగా అందులో చితిమంటలు పేర్చి ఇవాళ కాసుకునే పరిస్థితి వచ్చింది అదే మొదటి మూడేళ్లలో నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి ఉంటే కేసీఆర్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు లక్షలాది ఎకరాలకు పారించాల్సిన నీళ్లు నీ ఆ ప్రాజెక్టులు ఇవాళ అక్రమ ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుండేనా ఆ మొదటి ఐదు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి భవిష్యత్తులో కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులు గోదావరి మీద కానీ కృష్ణాలో కానీ అదనంగా తను ఏదైతే ఆయకట్టు ఇవ్వాలనుకుంటున్న ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఎస్ఎల్బిసి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ ఈ ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవాళ ఇంత తెలంగాణ ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే పరిస్థితులు వస్తుండేనా కేవలం కాసుల కకుర్తితో ప్రగల్భాల కోసము లేకపోతే తన గొప్పతనాలు తన దంబాచారాలు ప్రచారం చేసుకోవడం కోసం అటు కాళేశ్వరం ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అని చెప్పి లక్షా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం దొరికింది దీనికి కేసీఆర్ కారణం కాదా ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన సందర్భం వచ్చిందా లేదా గారి మీరు చెప్పండి మా కడుపు రగిలిపోతుంది వలసలు పోయే పాలమూరు జిల్లాలో తట్టపని పార పని మట్టి పని చేసి ఇతర రాష్ట్రాలకు వలస పోయి బావులలో కూడుకపోయి మట్టి పనులు చేస్తూ మట్టి పిల్లలు ఇరిగిపడి కొండ చర్యలు ఇరిగిపడి వందల మంది చచ్చిపోయి శవాలు ఊరులలోకి వస్తుంటే వలసలను ఆపాల్సిన ఆ ఎడారిగా మారిన పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కోసం అండగా నిలబడి పాలమూరు నుంచి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా మేం గెలిపించి పంపిస్తే నువ్వు ఆ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో నువ్వు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించిన అంటే మా పాలమూరి బిడ్డల శ్రమ ఉంది చెమట ఉంది రక్తం ఉంది మా త్యాగం ఉంది అలాంటి నువ్వు మా ప్రాంతాన్ని ఎడారిగా మార్చి మా ప్రాజెక్టులు కట్టకుండా జగన్మోహన్ రెడ్డి చేతులు ఆయుధం పెట్టి జగన్మోహన్ రెడ్డిని పొడవడానికి కత్తిచ్చి మా పాలమూరు బిడ్డల గుండెల్లో కత్తిదించుతుంటే కేసీఆర్ మిన్నకుంట ఉండి ప్రగతి భవన్ పిలిచి పచ్చపచ్చ పరమాణాలు పెట్టి రెండు వందల మూడు జీవో తయారైందే ప్రగతి భవన్లో దాని ఆతరే కేసీఆర్ గారు టెండర్లు పిలిచి కమిషన్లు కొట్టి ఇయ్యాల ప్రజల మధ్యలో చిత్తు పెట్టి ఇద్దరు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే దీన్ని ఏ రకంగా చూడాలి మూర్తిగారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నేను ఈరోజు మూర్తిగారు అధికారికంగా చెప్పిన కేసీఆర్ కూడా శాసనసభలో చెప్పిడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నేనాడ తెలుగుదేశంలో ఉన్న రోజు అధికారికంగా మీకు వీడియోలు పంపిస్తాను నేను చెప్పిన ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు నిజాం నవాబులు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే అరవై తొమ్మిది తొలి ఉద్యమాల నుంచి మొదలు పెడితే రెండు వేల తొమ్మిది వరకు ఎన్నో సందర్భాలలో ఒకసారి ఉధృతంగా ఒకసారి నివురు గప్పిన నిప్పులాక మేధావులు మేధో మదనం ద్వారా తెలంగాణ ఉద్యమం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనసమితి ద్వారా గద్దరన్నా విమలక్క ఆనాడి ఉద్యమకారులు నక్సలైట్లు నక్సలైట్ల నేపథ్యంలో అడవులలో ఉన్న నక్సలైట్లు బయటికొచ్చి ప్రజలలో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినరు ఆనాడు అచ్చంపేటలో గద్దర్ గారు వస్తుంటే వేలాది మంది అడవులు పట్టుకొని అక్కడికి వస్తే ఆనాడు కాల్పులు జరిగినైతే ఆనాడు తెలంగాణ జనసమితి పేరు మీద బెల్లి బెల్లి లలిత లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్ళారు కేసీఆర్ కాదండి ఎప్పుడు తెలంగాణ అనే అంశం ప్రజల మదిలో మెదులుతూనే ఉంది స్వేచ్ఛ కోసం కొట్లాడుతూనే ఉరుగుతూనే అలాంటి తెలంగాణను కోటి మంది కేసీఆర్లు ఉద్యమాలు చేసినా లక్ష మంది కేసీఆర్లు చచ్చిన తెలంగాణ రాష్ట్రం రాదు శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో ఏమి జరిగినా ఎంత నష్టపోయినా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం చచ్చిపోయినా సరే అని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో సువర్ణ అక్షరాలతో లిఖించబడ లిఖించబడదగిన తెలంగాణ రాష్ట్రాన్ని కలను సాకారం చేసింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి శ్రీమ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత మా మీద లేదా పూర్తిగారు తెలంగాణ ప్రజలు ఎక్కడైనా దూపాయితో గిలాస మంచినీళ్ళు ఇస్తే కూడా జీవితకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞత కలిగిన ఈ ప్రజలు ఈ సమాజం శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదా సోనియామ్మ రాజ్యం తేవాల్సిన అవసరం లేదా